చంద్రబాబు నాయుడు గారు మరొక హామీని ప్రజల్లోకి వదిలారు. అదే ఉచిత ఇసుక హామీ. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గనక అందరికీ ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక ఇస్తాము అంటూ మరొక హామీ అయితే ఇచ్చారు. సిక్కోల సభలో ఈ హామీ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇప్పటికే ఆయన ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, చాలా వరకు తెలంగాణలో అమలవుతున్నవి, వాటినే కాపీ కొట్టారు అనేది. ఒక రకంగా టీడీపీ అయితే మాత్రం వాటికి మంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎందుకంటే తల్లికి వందనం పేరుతో అక్కడే ఆ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు సిక్కోల్లోనే. అలాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది కూడా సూపర్ 6లోని హామీలు. ఒక రకంగా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి, పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమంది, తల్లికి వందనం పేరుతో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే ఏపీలో రైతులను మొత్తం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతును రాజును చేస్తామన్నారు. అలాగే పేదవాళ్ళందరినీ ధనవంతులుగా మార్చేస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ ఇస్తామని కూడా ప్రకటించారు. సో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా అందరికీ ఉచిత ఇసుక అందిస్తాము అంటూ మరొక హామీ ఇచ్చారు. సిక్కోలు సభలో ఈ హామీ అయితే ప్రజల ముందుంచారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా ఇప్పటివరకు ఉన్న సూపర్ 6 పథకాలతో పాటు ఇది అదనమని చెప్పాలి. ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎందుకంటే గతంలో మేమే ఇచ్చాం ఉచిత ఇసుక, ఇప్పుడు మళ్ళీ ఇసుక రీచుల పేరుతో అడ్డంగా దోచేసుకుంటున్నారు, అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు అంటూ ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ చేసిన యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నీ గుర్తు చేస్తూ మేము వస్తే పూర్తిగా ఉచితంగా ఇసుక అందిస్తాము అనేది. మరి ప్రజలు నమ్ముతారా, ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దనే చూడాలి.